రామనారాయణ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అధికార పార్టీలో ఉండి మీ పాలన బాగా లేదని చెప్పిన వ్యక్తి రామనారాయణ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీది తప్పుడు పోకడని కూడా స్పష్టంగా చెప్పాడు. అక్కడి నుంచి ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. రామనారాయణ రెడ్డి గారికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఎన్టీఆర్ కేబినెట్లో, రాజశేఖర రెడ్డి కేబినెట్లో పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళ మాట కూడా వినకపోతే ఈ తుగ్లక్ ఎవరి మాట వింటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అడిగింది మంత్రి పదవి కోసరం కాదు, ఇంకోటి కాదు, ప్రజాహితం కోసం అడిగితే ఆయన అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది, ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సీనియర్ నాయకులను కూడా లెక్క పెట్టుకోని అహంభావం ఎవరిది? ఎవరిది? అహంభావం అవునా కాదా? అహంకారం అవునా కాదా? ఈయన వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి? ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా 5 ఏళ్ల నుంచి పోరాడాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు అవునా కాదా చరిత్రలో? ఈ తుగ్లక్ 1000 తప్పులు చేశాడు, ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. భరించే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికి ఓటుంది. వజ్రాయుధం 82 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎక్కడికక్కడ ముందుకొచ్చి అహంకార విధ్వంస తుగ్లక్ పాలకుణ్ణి తరిమేయడానికి రా కదిలి రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక ఇంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతుందా తమ్ముళ్ళు అని నేను అడుగుతున్నా. ఆ కొంపగా గుల్లైపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక సీఎం, ఒక పాలకుడు విధ్వంసకారుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా. బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేడు రాష్ట్రంలో ఇదే జరిగింది. ఒకసారి చూడండి, నేను అడుగుతున్నా ఇక్కడ ఏ రైతైనా బాగున్నాడా? ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా? ఏ మహిళలన్నా ఆనందంగా ఉన్నారా? నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా? మీకు కష్టాలు ఉన్నాయా లేదా? మీకు పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా? నిన్నే సంక్రాంతి పండుగ అయింది, పండుగ కూడా చేసుకోలేకపోయాం. నేను ఉంటే సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్లు అన్నీ ఇచ్చేవాళ్ళు, అన్నీ పోయినా. ఈరోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పెట్టావు, అది పోయింది ఎవరా కాదా? ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారా? వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాలు పెంచమని అడిగే పరిస్థితులు లేరు. మొదటి తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాలు పెంచమని అడిగే పరిస్థితులు లేరు. మొదటి తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క వ్యాపారస్తులు ఏమైనా బాగున్నారా? చిరు వ్యాపారస్తులు బాగున్నారా అని అడుగుతున్నా. కుల వృత్తులు ఇక్కడే వెంకటగిరి. వెంకటగిరి అంటే మనకు గుర్తొచ్చేది చేనేత కార్మికులు. వెంకటగిరి చీర ఏదైనా వెంకటగిరి. మనం ఒకసారి అనుకుంటే
చాలా బ్రహ్మాండంగా చీరలు గాని దోత గాని ఇవన్నీ తయారు చేసి వెంకటగిరి చీర ప్రత్యేకం. అలాంటి నైపుణ్యం ఉండే చేనేత కార్మికులు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ మునిగిపోయారు. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ 50 సంవత్సరాల వయసుకే పింఛన్లు ఇచ్చాం, కష్టం వస్తే ఆదుకున్నాం. ఒకసారి